మన దేశ జాతీయ గీతాన్ని గేయాన్ని రచించింది ఎవరన్నా జనగణమన అనే పదం వినబడినా మనందరికీ టక్కన గుర్తొచ్చే గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ విషయం చాలామందికి తెలిసినప్పటికీ ఈ జనగణమన గేయానికి సంగీతాన్ని స్వరపరిచిన వ్యక్తి ఎవరంటే చాలామంది దగ్గర నుండి తెలియదు అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికీ మీకు ఈ పాటకు సంగీతాన్ని ఎవరు సమకూర్చారో గుర్తుకు రావడం లేదా, లేక అసలే తెలియదా? అయితే మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆ వ్యక్తి ఎవరో మేం మీకు తెలియజేస్తాం. జాతీయ గీతానికి సంగీతాన్ని స్వరపరిచింది ఎవరో కాదు, ఒక స్వాతంత్ర సమర యోధుడు. అతను హిమాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చెందినవాడు. ఇతని గురించి చాలామంది పెద్దలకు తెలుసు, ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియదు. సంగీతాన్ని అందించిన సమరయోధుడు అయితే ఈ వ్యక్తి గురించి చాలామందికి తెలిసినప్పటికీ ఇతనే జాతీయ గీతానికి మ్యూజిక్ అందించాడనే విషయం చాలామందికి తెలియదు. అతని పేరే రామ్ సింగ్. స్వాతంత్ర సమరయోధుడిగా పేరు తెచ్చుకున్న రామ్ సింగ్ ధర్మశాలలోని చిల్గాడిలో 1914 ఆగస్టు 15వ తేదీన జన్మించాడు. ధౌలాధర్ ఒడిలో కనియార గ్రామంలో సాగింది. 14వ ఏటలోనే తన చిన్నతనంలోనే ఒక జంతువు యొక్క కొమ్ము నుండి ఒక సంగీత పరికరాన్ని తయారు చేసిన రామ్ సింగ్ 14వ సంవత్సరంలోనే గుర్జాబాయ్ కంపెనీలో చేరాడు. ఆ తర్వాత బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు. తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హింద్ ఆర్మీలో చేరాడు. స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2వ ప్రపంచ యుద్ధంలో 1941లో సైన్యంతో కలిసి మలేషియా మరియు సింగపూర్కు వెళ్ళాడు. అక్కడ జపాన్ సైన్యం చాలా బ్రిటిష్ ఆర్మీ సైనికులను యుద్ధ సమయంలో బందీలుగా తీసుకుంది. ఈ సైనికుల్లో సుమారు 200 మంది భారతీయ సైనికులు, వారి రామ్ సింగ్ కూడా ఉన్నారు. 1942లో సుభాష్ చంద్రబోస్ విడుదలైన తరువాత బందీఖానాలో ఉన్న భారత సైనికులను ఏకం చేయడం ద్వారా ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించారు. రామ్ సింగ్ మొదటిసారి నేతాజీని కలిసినప్పుడు ఆయన గౌరవార్థం ముంతాజ్ హుసేన్ స్వరపరిచిన పాటను కూడా కంపోజ్ చేశారు. ఆ సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతను స్వరపరిచిన సంగీతం గురించి తెలుసుకున్నాడు, తను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సమయంలోనే నేతాజీ రామ్ సింగ్కు వయలిన్ను బహుమతిగా అందించాడు. జాతీయ గీతానికి ఆ స్ఫూర్తితోనే మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పాటలకు సంగీతాన్ని స్వరపరచడం మొదలుపెట్టారు. ఈరోజు మనం పాడే జాతీయ గీతం పాటకు అసలైన ట్యూన్ను కూడా కెప్టెన్ రామ్ సింగ్ ఠాకూరినే స్వరపరిచారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడటానికి 1 సంవత్సరం ముందు నేతాజీ తన పార్టీ జాతీయ గీతాన్ని నిర్ణయించారు. ఇందుకోసం ఠాగూర్ బెంగాలీ కవితి భరతో భాగ్యో పిథాటాను ఎంచుకున్నారు. తన సైనిక ప్రయాణంలో కెప్టెన్ రామ్ సింగ్ ఠాకూర్ కదం కదం ఖేడాన్ జాయ్ వంటి అనేక దేశభక్తి గీతాలు స్వరపరిచారు. 15 ఆగస్టు 1947 కెప్టెన్ రామ్ సింగ్ నాయకత్వంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క ఆర్కెస్ట్రా ఎర్రకోట వద్ద సుబ్ సుక్ చాన్ కి బర్దా బార్సే ఈ పాట రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జనగణమన యొక్క హిందీ అనువాదంగా జరిగింది.